హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు విలేజ్ వంటకాలు. ఫ్రెండ్స్, ఇవాళ నేను ఒక మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చాను. ఇవాళ రెసిపీ వచ్చేసి సింపుల్ అండ్ టేస్టీ మటన్ ఫ్రై. మటన్ ఫ్రైని ఇలా రెడీ చేసుకోండి, చాలా చాలా రుచికరంగా ఉంటుంది. చాలా సింపుల్గా ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్ తోటే టేస్టీగా మటన్ ఫ్రైని రెడీ చేసుకోవచ్చు. ఈ మటన్ ఫ్రైని పక్క కొలతలతో చూపించానండి, ఫస్ట్ టైం చేసే వారికి కూడా చాలా బాగా కుదురుతుంది. అస్సలు వంటరాని వాళ్ళకు కూడా ఇది చేసుకోవడం చాలా సులువుగా ఉంటుంది. ఇక లేట్ చేయకుండా టేస్టీగా ఉండే మటన్ ఫ్రైని ఎలా రెడీ చేసుకోవాలి, దాని ప్రాసెస్ ఏంటనేది చూసేద్దాము. ముందుగా మటన్ ఫ్రై రెడీ చేసుకోవడానికి 500 grams బోన్లెస్ మటన్ తీసుకోవాలి, వితౌట్ బోన్స్. ఈ మటన్ ముక్కలన్నీ కూడా సేమ్ ఉండేలాగా చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకొని ఒక బౌల్లోకి తీసుకుందాం. తర్వాత ఇందులో 1/2 teaspoon పసుపు, 1 teaspoon అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్ది అయితే మటన్ ఫ్రై మరింత రుచికరంగా చాలా బాగుంటుంది. పసుపు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇవి ముందే పట్టించి మటన్ ఫ్రై రెడీ చేసుకోవడం ద్వారా టేస్ట్ చాలా బాగుంటుంది. ఇలా పట్టించి మ్యారినేట్ చేసే అవసరం లేదండి, డైరెక్ట్ పోపులో వేసుకోవచ్చు. స్టవ్ పైన ఒక లోతున్న గిన్నె పెట్టుకొని అందులో ఫ్రైకి సరిపడినంత ఆయిల్ వేసుకోవాలి. 5 teaspoon ఆయిల్ వేసాను. ఆయిల్ వేడైన తర్వాత 1/4 teaspoon వరకు జీలకర్ర వేసుకోండి. తర్వాత 1/4 teaspoon వరకు పసుపు వేసుకోవాలి. ఆ తర్వాత 1/4 teaspoon అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. వీటిని ఆయిల్లో వేసి ముందే ఫ్రై చేసుకోవడం ద్వారా టేస్ట్ చాలా బాగుంటుంది. తర్వాత ఈ మటన్ ఫ్రైలో ఉల్లిపాయలు వేయకుండా మటన్ ఫ్రైని రెడీ చేసుకుంటున్నామండి, చాలా చాలా రుచికరంగా ఉంటుంది. పసుపు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత ముందుగా కలిపి పెట్టుకున్న మటన్ ముక్కల్ని ఇందులో వేసుకోవాలి. ఒకసారి బాగా కలుపుకోవాలి. ఈ మటన్ ఫ్రై రెడీ చేసుకునేటప్పుడు స్టవ్ని మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని మధ్య మధ్యలో కలుపుకుంటూ ఫ్రై చేసుకుంటూ ఉండాలి. అలాగైతేనే మటన్ అనేది తొందరగా ఉడికిపోతుంది. దీనిపై మూత పెట్టుకోవాలి. స్టవ్ని మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉడికించుకున్నట్లయితే మటన్ ముక్కలు అనేది సాఫ్ట్గా ఉడికిపోతాయి. మనం పోపులో మటన్ వేసినప్పుడు డ్రైగా ఉంది కదా, కానీ అందులోని వాటర్ తోటి మటన్ అనేది సాఫ్ట్గా ఉడికిపోతుంది. ఇందులో ఉన్న వాటర్ కాస్త ఇంకేంతవరకు మనం ఈ మటన్ ఫ్రైని రెడీ చేసుకోవాలి. మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి. కొద్దిసేపు ఉడికించుకున్న తర్వాత ఇందులో 1/2 teaspoon వరకు సాల్ట్ వేసుకోండి. సాల్ట్ వేసుకోవడం ద్వారా మటన్ ముక్కలు అనేది తొందరగా ఫ్రై అయిపోతాయి. సాల్ట్ వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకొని ఇందులో వాటర్ డ్రై అయ్యేంత వరకు మనం ఈ మటన్ని మధ్య మధ్యలో కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. గిన్నెపై మూత పెట్టి ఉడికించుకోవడం ద్వారా మటన్ ముక్కలు తొందరగా ఉడికిపోతాయి. మటన్ ముక్కల్ని చిన్న చిన్నగా కట్ చేసుకుంటే ఫ్రై అనేది తొందరగా అయిపోతుందండి. కొంచెం పెద్ద ముక్కలు అయితే టైం ఎక్కువగా పడుతుంది, కాబట్టి అన్ని ముక్కలు సేమ్ సైజులో ఉండేలాగా కట్ చేసుకోవాలి. ఈ మటన్ కొంచెం ఉడికి సాఫ్ట్గా అయిన తర్వాత ఇందులో ఒక 2 medium size టమాటాలని కట్ చేసుకొని ఇందులో వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇలా టమాటో వేసుకొని ఫ్రై చేసుకోవడం ద్వారా పుల్ల పుల్లగా కారం కారంగా చాలా బాగుంటుంది. తర్వాత గిన్నెపై మూత పెట్టుకొని ఈ టమాటాలు సాఫ్ట్గా ఎంతవరకు ఉడికించుకోవాలి. చూసారు కదా, ఇక్కడ టమాటాలు చక్కగా ఉడికిపోయాయి. ఇలా ఉడికిన తర్వాత ఇందులో కారం యాడ్ చేసుకోవాలి. మీరు ఎంత స్పైసీగా తినగలుగుతారో దాన్ని బట్టి కారం యాడ్ చేయండి. నేనైతే ఇక్కడ 1 teaspoon వరకు కారం వేసుకున్నాను. నాన్ వెజ్ ఫ్రైస్లలోకి కొంచెం కారం ఎక్కువగా ఉంటేనే చాలా బాగుంటుంది. 1 teaspoon కారం వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి. కారం కొంచెం మగ్గిన తర్వాత ఇందులోనే రుచికి సరిపడినంత ఉప్పు, తర్వాత 1/2 teaspoon ధనియా పౌడర్ వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకొని కొద్దిసేపు ఫ్రై చేసుకోవాలి. స్టవ్ని సిమ్లో కానీ మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని ఫ్రై చేసుకోండి. అలాగైతేనే మటన్ ముక్కలు సాఫ్ట్గా ఉడికిపోయి మటన్ ఫ్రై రుచికరంగా ఉంటుంది, మటన్ అనేది మాడిపోకుండా ఉంటుంది. ఇలా కొద్దిసేపు ఫ్రై చేసుకున్న తర్వాత లాస్ట్లో 1/4 teaspoon వరకు గరం మసాలా వేసుకోండి.
మీరు కొంచెం ఎక్కువ స్పైసీగా కావాలనుకుంటే ఇంకొక పావు టీ స్పూన్ యాడ్ చేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ పావు టీ స్పూన్ యాడ్ చేశాను. గరం మసాలా వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి. ఒక 2-3 నిమిషాలు ఇలాగే ఉంచి ఫ్రై చేసుకోవాలి. ఒక 2-3 నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని కర్రీని ఒకసారి బాగా కలుపుకొని ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకొని కొత్తిమీరతో గార్నిష్ చేసుకొని సర్వ్ చేసుకుంటే అంతేనండి, ఎంతో రుచికరమైన గుమగుమలాడే మటన్ ఫ్రై రెడీ అయిపోయింది. ఇది సైడ్ డిష్గా అయితే చాలా సూపర్గా ఉంటుంది. డైరెక్ట్ అన్నంలోనైనా కలుపుకొని తినొచ్చు, కాకపోతే ఇది డ్రైగా ఉంటుంది కాబట్టి ఇలా ఫ్రై చేసుకున్నప్పుడు చారు లాంటివి చేసుకుంటే చాలా బాగుంటుంది. చూస్తుంటేనే నోరూరించే గుమగుమలాడే మటన్ ఫ్రైని ఎలా రెడీ చేసుకున్నాం చూసారు కదా. మటన్ని ఉడికించుకొని ఫ్రై చేసుకునే అవసరం లేకుండా చాలా సింపుల్గా కుక్కర్లో చేయకుండా చాలా సింపుల్గా గిన్నెలోనే మటన్ ఫ్రైని టేస్టీగా రెడీ చేసుకున్నాము. ఇలా రెడీ చేసుకుంటే ఇది 1-3 రోజుల వరకు అలాగే ఉంటుంది, చాలా బాగుంటుంది. ఎందుకంటే మనం ఇందులో ఉల్లిపాయలు కూడా వేసుకోలేదు, చాలా సూపర్గా ఉంటుందండి. ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకున్నట్లయితే 1-2 రోజుల వరకు తినేయచ్చు. మరి మీరు తప్పక ట్రై చేస్తారు కదా. మరి ఇలాంటి ఎన్నో వెరైటీ రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ సింబల్ని క్లిక్ చేసినట్లయితే మేము పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ మొబైల్కి వచ్చేస్తుంది. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు తప్పక ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో మీ ఫీడ్బ్యాక్ని కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ ది వాచింగ్. బాయ్ బాయ్.